వెల్కమ్ టు ఎస్ఎస్ మల్టీ ఇన్ఫో ఛానల్. ఈరోజు కన్యారాశి వారికి డిసెంబర్ నెల రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఈరోజు ఈ వీడియోలో వివరిస్తున్నాను. ముందుగా కన్యారాశి వారికి డిసెంబర్ నెల గ్రహస్థితి కనుక చూసుకున్నట్లయితే, ఈ డిసెంబర్ నెల ప్రారంభంలో బుధకుజుడు అంటే తులారాశి ద్వితీయ స్థానంలో, రవి వృశ్చిక రాశి తృతీయ స్థానంలో, ఇంకా కేతు శుక్రుడు గురువు శని ధనస్సు రాశి చతుర్థ స్థానంలో, చంద్రుడు మకర రాశి నవమ స్థానంలో, రాహు మిథున రాశి దశమ స్థానంలో సంచరిస్తారు. ఇంకా కన్యారాశి వారికి డిసెంబర్ నెల రాశి ఫలాలు కనుక చూసుకున్నట్లయితే, ఈ నెల అంతా కూడా వీళ్ళకి ఆదాయం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకా మానసిక ఆనందం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఎప్పుడైతే ఆదాయం ఎక్కువగా ఉంటుందో ఆటోమేటిక్గా మనసు కూడా బాగుంటుంది. కాబట్టి ఆదాయం ఎక్కువైనప్పుడు వీళ్ళు అంటే అధిక ఆదాయం అనేది ఈ నెలలో ఎక్కువగా కనిపించడం వల్ల మానసికంగా కూడా ఎంతో ఆనందంగా కన్యారాశి వారికి డిసెంబర్ నెల ఈ నెల ఉంటుందని చెప్పొచ్చు. కాకపోతే హెల్త్ రీత్యా కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సిన సిచ్యుయేషన్స్ అనేవి కొన్ని కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా కుజుడు కుటుంబ స్థానంలో ఉండడం వల్ల ఇంట్లో కొన్ని సమస్యలు అనేవి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఎన్ని సమస్యలు వచ్చినా అవి కేవలం తాత్కాలికమే, అంటే ఇలా వచ్చి అలా వెళ్ళిపోయేవే తప్ప దీర్ఘకాలిక సమస్యలు ఏమాత్రం కావు. కుజుడు కుటుంబ స్థానంలో ఉండడం వల్ల, కుజుడు అంటే మనస్పర్ధలకి కారకుడు కాబట్టి, అటువంటి కుజుడు కుటుంబ స్థానంలో ఉండడం వల్ల కుటుంబంలో కొన్ని చికాకులు అనేవి, టెన్షన్స్తో కూడిన వాతావరణము, ఓన్లీ తాత్కాలికంగా కొన్ని రోజులు మటుకు టెన్షన్స్తో కూడిన వాతావరణం అనేది ఉంటుంది. మిగతా అంతా కూడా కన్యారాశి వారికి ఈ డిసెంబర్ నెల అంతా కూడా బాగానే ఉంటుంది. ఇంకా ఎక్కువగా ఈ నెల కన్యారాశి వారికి ఒక మంచి వ్యక్తి అంటే ఒక గొప్ప వ్యక్తి అనేది పరిచయం అవడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే తలకు మించిన ఖర్చులు అనేవి కూడా వీళ్ళకి ఈ నెల ఎక్కువగా ఉంటాయని చెప్పొచ్చు. ఇంకా శుక్రుడు చతుర్థ స్థానంలో ఉండడం వల్ల, చతుర్థ స్థానం అంటే వాహన స్థానం, గృహస్థానంలో ఉండడం వల్ల ఒక గృహ లాభం అంటే గృహాన్ని కొనుగోలు చేయడం కానీ, వాహనాన్ని అంటే వెహికల్ కొనుగోలు చేయడం కానీ, ఇటువంటివి అన్నీ కూడా ఈ చతుర్థ స్థానంలో శుక్రుడు ఉండడం వల్ల కన్యారాశి వారికి ఒక గృహయోగం అనేది, ఒక గృహం కొనుగోలు చేయడం కానీ, వాహనం కొనుగోలు చేయడం కానీ కంపల్సరీగా జరుగుతుందని చెప్పొచ్చు. ఇంకా అర్ధాష్టమ శని అంటే శని చతుర్థంలో ఉండడం వల్ల హెల్త్ రీత్యా కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయాల్సిన పరిస్థితి అనేది కన్యారాశి వారికి కనిపిస్తూ ఉంది. అలాగే శని చతుర్థ స్థానంలో ఉండడం వల్ల కొన్ని టెన్షన్స్ కూడా అంటే కొన్ని టెన్షన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయని చెప్పొచ్చు. అయితే తల్లికి హెల్త్ రీత్యా కొన్ని ఇబ్బందులు అనేవి ఎదుర్కోవాల్సిన పరిస్థితి అనేది ఏర్పడుతుంది. ఎందుకంటే చతుర్థ స్థానం మాతృస్థానం కాబట్టి, అటువంటి మాతృస్థానంలో శని ఉండడం వల్ల తల్లికి కొన్ని హెల్త్ రీత్యా కొన్ని ఇబ్బందులు అనేవి ఎదుర్కోవాల్సిన పరిస్థితి అనేవి కూడా ఈ కన్యారాశి వారికి డిసెంబర్ నెల కనిపిస్తుంది. అలాగే దశమంలో రాహువు వల్ల కొన్ని జాబ్ పరంగా కూడా టెన్షన్స్తో కూడిన వాతావరణం అనేది కనిపిస్తుంది. ఎందుకంటే కుజుడు అంటేనే టెన్షన్స్ కలిగించేవాడు, మనస్పర్ధలు కలిగించేవాడు కాబట్టి, అటువంటి కుజుడు అంటే మనం ఇక్కడ రాహువుని లెక్కల్లోకి తీసుకున్నాం కాబట్టి రాహు కుజులు ఇద్దరు ఒకే ఫలితాలు ఇస్తారు. కాబట్టి రాహు దశమంలో ఉండడం వల్ల జాబ్ పరంగా కొన్ని టెన్షన్స్తో కూడిన ఇబ్బంది అనేది కనిపిస్తుంది. కానీ ఎన్ని టెన్షన్స్ ఉన్నా సరే, ఏవైనా ఈ టెన్షన్స్ అన్నీ కూడా తాత్కాలికమే కానీ ఇవన్నీ దీర్ఘకాలంగా లాంగ్ అంటే ఎక్కువ కాలం ఉండేవి ఏమాత్రం కావు. ఇలా వచ్చి అలా వెళ్ళిపోతూ ఉంటాయి కాబట్టి ఎటువంటి ప్రాబ్లం అనేది లేదని చెప్పొచ్చు. ఇంకా కన్యారాశి వారికి డిసెంబర్ నెల వార ఫలాలు కనుక చూసుకున్నట్లయితే, మొదటి వారంలో కనుక చూసుకుంటే ఎక్కువగా అత్తవారింట్లో కానీ ఏదైనా ఒక మంచి ఒక కార్యక్రమంలో పాల్గొనడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే కుటుంబంతో చాలా కలిసిపోతారు. ఇంకా ఎవరైతే వివాహం కాని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి వివాహ ప్రస్తావనలు అనేవి వస్తూ ఉంటాయి. ఎక్కువగా ఈ మొదటి వారం అంతా కూడా పూజ లేదంటే ధార్మిక కార్యాల మీద ఎక్కువగా ఆసక్తి అనేది ఉంటుంది. అలాగే అంటే ఆదాయం పెంచుకోవడం కానీ క్రయ విక్రయాలు ఇటువంటికి సంబంధించిన వాటితో తీరిక లేకుండా ఈ ఫస్ట్ వారం అంతా కూడా గడిపేస్తారు. మొత్తం మీద ఈ మొదటి వారం అంతా కూడా చాలా సంతోషంగా గడుస్తుందని చెప్పొచ్చు. ఇంకా రెండో వారం కనుక చూసుకున్నట్లయితే కన్యారాశికి కొద్దిగా మనసులో టెన్షన్స్తో కూడిన వాతావరణం అనేది కనిపిస్తూ ఉంటుంది. అయితే ఎలా ఉంటుందంటే, మీకు బాగా కావాల్సిన వాళ్ళే కొన్ని కఠినమైన మాటల ద్వారా అంటే మీకు బాగా పరిచయం ఉన్న వాళ్ళే వాళ్ళ మాటల ద్వారా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. అది మీకు కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుందని చెప్పొచ్చు. అలాగే కొద్దిగా మీకు ఉన్న కొద్దిగా మనశ్శాంతి కావాలి అనుకున్నప్పుడు మనశ్శాంతి కోసం మీరు కొద్దిగా ఆలయాలు దర్శనం చేసుకోవడం ఇటువంటివన్నీ కూడా ఈ రెండో వారంలో జరుగుతుంది.
ఆలయాలు దర్శనం చేసుకోవడం వల్ల కాస్త మీకు ఉన్న ఇబ్బందుల నుంచి కాస్త ఉపశమనం అనేది లభిస్తుందని చెప్పచ్చు. అలాగే మీరు అనుకున్న లక్ష్యాలన్నీ కూడా మీరు ఈ 2 వారంలో పూర్తి చేస్తారు. ఇంకా కొత్త విషయాలు కూడా నేర్చుకుంటారు. మొత్తానికి ఆర్థికంగా బాగా సెటిల్మెంట్ అనేది ఈ 2వ వారంలో వస్తుంది. ఇంకా 3వ వారంలో కనుక చూసుకున్నట్లయితే విద్యార్థులు స్టూడెంట్స్ మొత్తం కూడా చదువు మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటారని చెప్పచ్చు. అయితే అప్పుడప్పుడు మైండ్ అనేది డైవర్ట్ అవుతూ ఉంటుంది. కానీ ఎంత డైవర్ట్ అయినా సరే వాళ్ళు రీచ్ అవ్వాల్సిన గోల్స్ని మటుకు ఎటువంటి పరిస్థితుల్లో నెగ్లిజియన్స్ అనేది చేయరు. ఇంకా దాంపత్య రిలేషన్స్లో కొద్దిగా మిస్అండర్స్టాండింగ్స్ వచ్చే సూచన అనేది కనిపిస్తుంది. తర్వాత అవే సమస్యలు అన్నీ కూడా సర్దుకుంటాయి. అలాగే ఎక్కువగా ఈ 3వ వారం అంతా కూడా ఎక్కువగా ఇల్లు అంటే ఇంటికి సంబంధించిన దాని మీద, ఇంటిని అలంకరించడం అటువంటి వాటి మీద సమయం అనేది ఎక్కువగా కేటాయిస్తారని చెప్పచ్చు. ఇంకా 4వ వారం కనుక చూసుకుంటే కన్యారాశి వారికి మీరు కాస్త అలా ఎక్కడికైనా టూర్కి వెళ్ళాలి అని ప్లాన్ అనేది చేస్తూ ఉంటారు. అలాగే మీ ప్రవర్తన కావచ్చు, మీ నడవడిక కావచ్చు, రెండు కూడా చాలా స్వచ్ఛంగా ఉంచుకోవాలి. ఏదైనా కొనుక్కునేటప్పుడు 1-2 సార్లు మొత్తం కూడా చెక్ చేసి కొనుక్కోండి. ఎందుకంటే ఏదైనా కావచ్చు, అది చిన్న వస్తువు కావచ్చు, పెద్ద వస్తువు కావచ్చు, ఏదైనా సరే, ఎందుకంటే కొనుగోలు విషయంలో ఒక మోసం జరిగే సూచన అనేది కనిపిస్తుంది. కాబట్టి ఏదైనా సరే కొనుగోలు చేసే ముందు బాగా మీరు 1-2 సార్లు చెక్ చేసి కొనుగోలు చేస్తే ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా మీరు కాపాడుకోవచ్చు అని చెప్పచ్చు. అలాగే కెరీర్కి సంబంధించిన దాన్ని బట్టి కెరీర్లో కొన్ని కొత్త అవకాశాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా ఆఫీస్లో కూడా ఎవరైతే జాబ్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళకి డెవలప్మెంట్ అనేది కూడా కనిపిస్తుంది. ఏదేమైనా సరే మొత్తంగా మీరు మొత్తం ప్రీ ప్లాన్డ్ ఇంకా కొత్త సంవత్సరానికి స్వాగతం చెప్పడానికి చాలా మీరు ఒక ముందడుగు వేస్తారని చెప్పచ్చు. ఈ సమయంలో డిసెంబర్ 31 రోజు అంటే డిసెంబర్ 31కి వీకెండ్కి కంపల్సరీ మీకు ఒక విలువైన కానుక అనేది మీ చేతికి గిఫ్ట్గా రావడం అనేది జరుగుతుంది. తెలుసుకున్నాం కదా కన్యారాశి వారి డిసెంబర్ నెల రాశి ఫలాలు. థ్యాంక్ యూ.